దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1:9 నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఈ చక్కని వాగ్దానం ఇక్కడ దేవుడైన యెహోవా తన భక్తుడైన యెహోషువతో చెప్తున్నారు. ఏమంటున్నారో చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నిప్పురం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, చడియొద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మనం నడిచే మార్గం అంతటిలో మన దేవుడైన యెహోవా మనకు తోడుగా రావాలంటే 3 మంచి పనులు చేయాలి మనం. ఏంటి మనం చేయాల్సిన 3 మంచి పనులు? అక్కడ అంటున్నాడు చూడండి, మొదటి పని నిప్పరుము కలిగి ధైర్యంగా ఉండుము. మన దేవుడు మనతో కూడా నడవాలి అంటే మనం ఎప్పుడు ఆయన మనతో వస్తున్నారు అనే నమ్మకంతో నిప్పరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దీనికి జడియొద్దు అంటున్నారు చూడండి కింద, దీనికి జడియొద్దు, నిప్పరం కలిగి ధైర్యంగా ఉండు. ఏదొచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఎలాంటి శత్రు వచ్చినా సరే, ఏ భయం వచ్చినా సరే, మన గుండెల్లో ఒకటే ధీమా, ఏదొచ్చినా చూసుకునే దేవుడు నాతో కూడా ఉన్నారు. ఆయన నాతో కూడా ఉంటే ఇవి నన్నేం చేస్తాయి, నాకేం పర్లేదు, ఆయనే చూసుకుంటారు అని నిప్పురంగా ధైర్యంగా మనం ఉండాలి. అలా మనం ఉంటే ఆయన అలాంటి వారితో నడుస్తారండి, అలాంటి వారితో నడుస్తారు. మన బిడ్డ చూడండి, మన పిల్లలు, మనం లేనప్పుడు ఒక కుక్క వచ్చిందనుకోండి, ఆ చిన్నపిల్లలు భయపడిపోతారు, పరుగులు తీస్తారు, కేకలేసేస్తారు. కానీ మనం పక్కనుంటే, మన చేతుల్లో వారు చేయి ఉంటే వాళ్ళు అలా కేకలేరు. ఎందుకంటే మనం చూసుకుంటాంగా. మనం ఉండగా వాళ్ళకి భయం ఏంటి? మా డాడీ ఉన్నారు, లేకపోతే మా మమ్మీ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మేము భయపడం. అలాగే ఏ మనిషి మీదకి వచ్చినా వాళ్ళు భయపడరు, కారణం మనం ఉన్నాం కదా. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళు భయపడరు, ఎందుకంటే మనం ఉన్నాము, మన ప్రక్కన నడుస్తున్నాం అని ఒక ధైర్యం. మనం ఎప్పుడు ఒకటి నమ్ముదాం, మన దేవుడు మనతో కూడా ఉన్నారు, ఆయన మనల్ని ఎప్పుడు చేయి విడిచిపెట్టరు, ఆయన మనతో నడుస్తున్నారు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. జడియొద్దు, దేనికి దేనికి భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మన దేవుడు మనతో కూడా ఉన్నారు. అలా ఎవరు ధైర్యంగా ఉంటారో, దేనికి జడియకుండా భయపడకుండా ఉంటారో, అలాంటి వారితోనే ఆయన నడవడానికి ఇష్టపడుతున్నారు. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట ఏంటంటే, దిగులు పడొద్దు. భవిష్యత్తును గురించి దిగులు పడొద్దండి. జరిగిపోయిన దినాలని గురించి దిగులు పడద్దు, జరగబోతున్న దినాలని గురించి దిగులు పడద్దు. మన దేవుడు మనతో ఉన్నారుగా, ఆయన మనకి కొరత రాణిస్తారా? ఆయన మనల్ని చేయి విడిచిపెడతారా? ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు దిగులు పడాలండి? మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ముందు భవిష్యత్తు విషయంలో ఆయన చూసుకుంటారండి, ఆయన చూసుకుంటారు. మనకున్న సమస్యలు ఆయనే తీరుస్తారు, మనకున్న ఇబ్బందుల నుండి ఆయనే బయటపెడతారు, మనకున్న వ్యాధుల్లో ఆయనే స్వస్థతనిస్తారు. మన ముందు విషయంలో మనకి ఏం కావాలో ఆ టయానికి ఆయనే సమకూరుస్తారు. ఆయన మనకుండగా ఎందుకు మనం దిగులు పడాలి? ఎందుకు మనం దిగులు పడాలి? మనం భవిష్యత్తు గురించి మనం దిగులు పడుతున్నామంటే ఆయన మనతో లేరు అనే మనం అనుకుంటాం. ఆయన మనతో లేరు అన్నప్పుడే మనం దిగులు పడాలి. మన పిల్లలకు ముందు మన పక్కన ఉన్నప్పుడు మన పిల్లలు మన గురించి ఇంక దిగులు పడరు,
ఏది కావాలన్నా అడిగి మరీ తీసుకుంటా ఉంటాను. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఏదైనా చక్కగా అడుగుతారు. వాటి అన్నిటిని పొందుకుంటూ ఉంటారు. ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. దేవుని నమ్ముకున్న మనం కూడా, మన ప్రక్కన ఆయన ఉన్నారు, మనతో కూడా ఆయన నడుస్తున్నారు. ఏదైనా అవసరం వచ్చిందా ఆయన అడుగుతాం, ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఏదైనా సమస్య వచ్చిందా అని చెప్పుకుంటాం, ఆ సమస్య తీరుస్తారు. కనుక ఆయన మనతో ఉండగా మన పిల్లలు చూడండి ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు. మన పిల్లలతో మనం ఉన్నప్పుడు ఆయన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దిగులుగా ఉండరు వాళ్ళు. మనం లేము అప్పుడు దిగులు పడతారు. ఏంటి మా డాడీ లేరు, మా మమ్మీ లేరు, మాకు ఏదైనా అయితే ఏంటి మా పరిస్థితి అని వారు దిగులు పడుతూ ఉంటారు. మనం లేనప్పుడు దిగులు పడ్డారంటే ఓకే, కానీ మనం ఉన్నప్పుడు వాళ్ళు దిగులు పడరు, సంతోషంగా ఉంటారు. చూడండి, మనం అలాగే మన దేవుడు మనతో కూడా నడవాలి అంటే మనం కూడా ఎప్పుడు దిగులు పడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆయన మనతో ఉన్నారు, మాకు ఏదైనా అవసరమైతే మేము చెప్పుకుంటాం, మనకు సహాయం చేస్తారు అని ఒక ధీమాగా దిగులు పడకుండా మనం ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా ఆయన మనతో నడుస్తారు. ఇక మనం చేయాల్సిన మూడో పని ఏంటి, అక్కడ అంటున్నారు చూడండి పైన, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాగా ఆజ్ఞను పాటించు. ఆయన ఇచ్చిన మాట ఏంటి, ఆ పైన యెహోషువా మోషేకి ఎలా తోడున్నానో నీకు తోడుంటా. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు తప్పిపోకుండా నువ్వు చదువు, దాంట్లో రాయబడిన ప్రకారం చెయ్యి, నేను నీతో కూడా వస్తానన్నారు. అది పాటించాలి అంతే. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి, ప్రతిరోజు ఈ గ్రంథాన్ని చదువు, తప్పిపోకుండా చదువు, అందులో రాయబడిన ప్రకారం నువ్వు నడుచుకో, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ ప్రకారం నడుచుకో అని దేవుడు చెప్పారు. కనుక దేవుడు మనతో కూడా నడవాలంటే మనం చేయాల్సిన మూడో పని, ప్రతిరోజు ఈ గ్రంథాన్ని చదవాలి, ప్రతిరోజు ఈ గ్రంథాన్ని చదవాలి, దీనిలో రాయబడిన ప్రకారం నడుచుకోవాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ ప్రకారం నడుచుకోవాలి. అలా ఎవరు నడుస్తారో వారితో కూడా ఆయన నడవటానికి ఇష్టపడుతున్నారు. కనుక ఈ మూడు పనులు చేద్దామా. ఒకటి, దేనికి భయపడొద్దు, దేనికి జడియొద్దు, ఆయన ఉన్నారుగా, మన ప్రక్కన నడుస్తున్నారుగా, అన్నీ ఆయనే చూసుకుంటారు. రెండవది, దిగులు పడద్దు. ఎందుకంటే మన దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు మనం ఎందుకు దిగులు పడాలి, ఆయనే చూసుకుంటారు అన్నీ, ఏది కావాలో చెప్తాం, ఆయన చేస్తూ ఉంటారు. మూడవది, ఆయన ఆజ్ఞ ఇచ్చారు, వాటిని మనం పాటిస్తున్నప్పుడు, వాటిని అనుసరించి మనం నడుస్తున్నప్పుడు ఆయన మనతో కూడా ఉంటారు. ఖచ్చితంగా ఈ మూడు పనులు మనం చేద్దాం, ఆయన మనతో కూడా నడవబోతున్నారు. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి, మేలు చేయమని, నీ బిడలతో మా అందరితో మీరు నడిచి మీరు కృప చూపించమని ఈ కొద్ది మనములు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.